ఏదైనా నియోజకవర్గంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే గెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? పేరుకే శాసనసభ్యత్వం, పెత్తనమంతా అధికార పార్టీ నేతలదే అన్నట్టుగా ఉంటుంది. కానీ అక్కడ సీన్ మరోలా ఉందట. ప్రతిపక్ష పార్టీకే 2 పవర్ సెంటర్లు ఉండడంతో కూటమి నుంచి పోరాడి ఓడిన మహిళా నేతలకు అస్సలు ప్రాధాన్యత ఉండట్లేదట. దీంతో ఏదైనా కేబినెట్ ర్యాంక్ పోస్ట్ ఇవ్వాలంటూ హైకమాండ్ నుంచి హై రేంజ్ లో డిమాండ్ చేస్తున్నారు ఆమె. ఇందుకే ఎవరామె, ఆమె ప్రాబ్లం ఏంటి? దర్శిలో వైసీపీ దమ్ము తగ్గలేదా? కొడుకు ఎమ్మెల్యే, తల్లి జెడ్పీ చైర్పర్సన్, పవర్ సెంటర్ల మధ్య టీడీపీ పవర్ పనిచేయట్లేదా? భూచేపల్లికి చెక్ పెట్టాలంటే లక్ష్మికి పదవి కావాల్సిందేనా? ఎన్నికల ముందు నుంచి ఆసక్తికరంగా సాగిన దర్శి రాజకీయం ఇప్పుడు మరింత రసపట్టుగా మారింది. వైసీపీ నుంచి సిట్టింగ్ వేణుగోపాల్ బదులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బరిలో నిలిస్తే, తొలిసారి టీడీపీ నుంచి మహిళా నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఇక్కడ పోటీ చేశారు. ఇద్దరూ డాక్టర్లు, రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వారు కావడంతో పోరు రసవత్తరంగా సాగింది. అయితే రెడ్డి, కాపు సామాజిక వర్గాలు గెలుపోటముల్ని నిర్దేశించే స్థాయిలో ఉన్న దర్శిలో 90.91% పోలింగ్ నమోదవ్వడం కూడా రికార్డే. అయితే చివరాఖరికి విజయం మాత్రం వైసీపీనే వరించింది. భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 2,466 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. దర్శిలో వైసీపీ గెలిచినా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. దీంతో స్థానికంగా వైసీపీ ఎమ్మెల్యే ఉన్నా ఆ హవా పెద్దగా ఉండకపోవచ్చనే చర్చ నడిచింది. కానీ ఇక్కడ పరిస్థితి రివర్స్ లో ఉంది. కొడుకు శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా, ఆయన తల్లి వెంకాయమ్మ జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్నారు. దీంతో రాజకీయంగా బలమైన నేపథ్యం ఉన్న భూచేపల్లి ఫ్యామిలీ నుంచే ఇక్కడ 2 పవర్ సెంటర్లు వెలిచాయి. వ్యవహారం ఏదైనా ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్ చుట్టూనే తిరుగుతోందట. దీంతో ఇక్కడ కూటమి తరపున పోరాడి ఓడిన టీడీపీ నేత గొట్టిపాటి లక్ష్మికి అధికార దర్పాన్ని చూపే ఛాన్స్ అస్సలు రావట్లేదట. ఇప్పుడు ఈ భూచేపల్లి పవర్ సెంటర్లు ఆమె పాలిట పొలిటికల్ చేపాలుగా మారాయనే టాక్ వినిపిస్తోంది. ఏ రకంగా చూసినా ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్లకు అధికారికంగా ప్రాధాన్యత ఉంటుంది. కానీ ప్రభుత్వం కూటమిది కాబట్టి నియోజకవర్గంలో ఓడిపోయినా అనధికారిక ఎమ్మెల్యేగా హవా తనదే ఉంటుందని గొట్టిపాటి లక్ష్మి భావించారు. కానీ ప్రోటోకాల్ పరంగా దర్శిలో ఆమెకు ఇబ్బందులు ఎదురవుతున్నాయట. అందుకే గొట్టిపాటి లక్ష్మికి రాష్ట్ర స్థాయి కేబినెట్ హోదా ఉండే ఏదో ఒక పదవివ్వాలని, అప్పుడే భూచేపల్లి ఫ్యామిలీ పొలిటికల్ డామినేషన్ కి బ్రేకులు పడతాయని ఆమె వర్గీయులు భావిస్తున్నారు. పశ్చిమ ప్రకాశం జిల్లాలో కీలకమైన స్థానం దర్శి. ఇక్కడ వైసీపీ, టీడీపీలకు ప్రస్తుతం సరిసమానంగా క్యాడర్ బలం ఉంది. గత 60 ఏళ్లలో ఇక్కడ ఏ సిట్టింగు వరుసగా గెలిచింది లేదు. ప్రతిసారి ఎమ్మెల్యే మారడం ఆనవాయితీగా వస్తోంది. తాజా ఎన్నికల్లోనూ సిట్టింగ్ ని కాదని శివప్రసాద్ రెడ్డిని నిలబెట్టి గెలిచింది వైసీపీ పార్టీ. వరుసగా గెలిచింది కానీ ఎమ్మెల్యే మారారు. 2 దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్న భూచేపల్లి ఫ్యామిలీకి దర్శిలో మంచి పట్టుంది. అందుకు తగ్గట్టే కూటమి హవాలో కూడా విజయం నమోదు చేసుకుంది. రెడ్డి, కాపు కాంబినేషన్ ఎక్కువగా ఉన్నా ఈ సీటుని పొత్తులో భాగంగా టీడీపీకి వదిలేసింది జనసేన. పోటాపోటీ మధ్య అనూహ్యంగా నరసరావుపేటకు చెందిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి టికెట్ దక్కింది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న గొట్టిపాటి రవి లక్ష్మికి బాబాయ్ అవుతారు. ఇంకేముంది, ఈజీగా గెలిచేయొచ్చు అనుకున్న లక్ష్మికి ఓటమితో షాక్ తగిలింది. అయినా సరే ప్రభుత్వం అన్నదే అంటూ నియోజకవర్గంలో కలియ తిరుగుతూ అధికారిక కార్యక్రమాల్లో ఆమె సందడి చేస్తున్నారు. ఎంత చేసినా భూచేపల్లి పవర్ సెంటర్ల ముందు మాత్రం నిలబడలేకపోతున్నారు లక్ష్మి. అందుకే తనకేదైనా పదవిస్తే మరింత బలంగా ముందుకు వెళతానని చెప్తున్నారు. రాష్ట్ర మంత్రిగా ఉన్న తన చిన్న అన్న గొట్టిపాటి రవి ఆశీస్సులు కూడా ఉన్నాయి కాబట్టి త్వరలోనే ఆమెకి మంచి పదవి దక్కడం ఖాయమనిపిస్తోంది. అలాగైతే భూచేపల్లి కుటుంబానికి చెక్ పెట్టడం పెద్ద పని కాదంటోంది దర్శి టీడీపీ క్యాడర్. మరి చూడాలి ఏం జరుగుతుందో.